తీసుకోండి సార్ ముందర ఇక్కడ అచిత చిట్ ఫండ్ అనే సంస్థలో ఒక తల్లిలాంటి సంస్థని నమ్మి వాళ్ళు బాగా నమ్మకంగా చెప్పి మీకు ఇటువంటి ఛార్జెస్ పడవు మీకు జీఎస్టీ కావచ్చు మీకు వచ్చేసి జీఎస్టీ కావచ్చు పెనాల్టీ కావచ్చు నో సర్వీస్ ఛార్జ్ అని చెప్పారు నమ్మి ఒక ఇద్దరు ముగ్గురు చేత మా ఫ్రెండ్స్ చేత మేము చిట్ ఫండ్లో మేము కట్టించాము మేము కట్టించిన నేను కూడా కట్టాను నేను సరే నా డబ్బులు ఇవ్వకపోయినా ఒక ఇబ్బంది లేదు నేను కట్టించిన ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చేత డబ్బులు ఇప్పమని చెప్తే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎంప్లాయ్ షూటింగ్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇది ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అక్కడ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు మాయమాటలు చెప్పి మోసపోయారు మాటలు చెప్పి మాకు చిట్టు మా ఫ్రెండ్స్ బిడ్డ వచ్చిన తర్వాత కూడా డ్రాప్ చేపించి కావాలని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు సో గవర్నమెంట్ వారు కూడా దీని మీద చర్య తీసుకొని గౌరవంగా దీని మీద నిఘా పెట్టి మరి అది గవర్నమెంట్ వారు కూడా ఈ కంపెనీ మీద ఎంక్వైరీ చేపించి ఈ లొసుకులు మొత్తం చాలా ఉన్నాయి అన్నమాట అన్ని జీఎస్టీ రూపంలో ఒక పెనాల్టీలు వేస్తున్నారు పెనాల్టీ రూపంలో వేస్తున్నారు జీఎస్టీ రూపంలో వేస్తున్నారు తర్వాత వచ్చేసి డ్యూటెంట్ రూపంలో వేస్తున్నారు సర్వీస్ ఛార్జ్ 5% వేస్తున్నారు ఇవన్నీ వేసి దాదాపు 500 మంది దాకా మొత్తం రోడ్డు పడే పరిస్థితి ఉంది ఇందులో మిడిల్ క్లాస్ వాళ్ళు పూర్ ఫ్యామిలీలు కూడా ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ చిట్ ఫండ్ నుంచి చాలామంది బాధపడుతున్నారు చాలామంది రోడ్డు పడే పరిస్థితి వచ్చిందన్నమాట గవర్నమెంట్ వారు ఈ కంపెనీ మీద ఎంక్వైరీ చేసి ఈ చిట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వారు కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ యొక్క చిట్ గురించి మొత్తం ఎంక్వైరీ చేసుకొని టోటల్గా నివేదిక తీసుకొని మా యొక్క అచిత చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సంవత్సరం జూలైలో పాడాము పాట 5 లక్షల చీటి 130,000 పాడాము దాదాపు 2 నెలలకు 160,000 నెచ్చు కొట్టారు ఇంకా 150,000 ఇవ్వాలి ఇన్సాల్ మీద కూడా చూడలేదు దాంతో దానికి సంబంధించి కంప్లైంట్ కూడా డిఐ గారి దగ్గర ఇచ్చాము డిఐ గారి దగ్గర కూర్చొని ఒప్పుకొనిస్తామని చెప్పడం కోరుకోవట్లేదు ఇంకోటి ఒక్క నెల లేట్ అయినా కూడా 10 రూపాయలు వడ్డీ చేస్తున్నారు ఇంకోటి డివిడెండ్ కాంట్రిబ్యూషన్ ఫండ్ అని ఇది యాక్చువల్గా అది లేదు అది కూడా డివిడెండ్ కాంట్రిబ్యూషన్ ఫండ్ చేస్తారు జిఎస్టీ కూడా వేస్తున్నారు ఇవన్నీ కూడా ఇల్లీగల్గా వేస్తున్నారు సమగ్ర ఆసుపత్రిలో ఏదైతే కరోనా పాయింట్ వల్ల చనిపోయినాడు కానివ్వండి నార్మల్గా ఏదైతే మరి దీర్ఘకాల రోగాలతో ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళతో సేవాగారం అంతా కూడా నిండిపోయింది ఈ పరిస్థితులు మరి శవాల వల్ల ఏదైతే కరోనా కేసులు ఉన్నాయో వాటి వల్ల కానివ్వండి అట్లాగే వాళ్ళకి ఈ జిల్లాకు సంబంధించి కూడా కరోనా పరీక్షలు కూడా మరి కొత్త బిల్డింగు జరుగుతూ ఉన్నాయి దానివల్ల మరి ఈ వ్యాధి కూడా విస్తరించే ప్రమాదం ఉంది అందుకని ఏదైతే క్యాన్సర్ కోసం మనం 1వ తారీఖున మరి 5 అంతస్తుల బిల్డింగ్ని జిల్లా హాస్పిటల్లో కూడా నూతనంగా నిర్మించడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికి కూడా ఒక కేసు కూడా అక్కడేమి కార్యకలాపాలు నిర్వహించిన పరిస్థితుల్లో మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి ఆ నాట్కో బిల్డింగ్ మొత్తాన్ని కూడా ఈ కరోనా పరిస్థితులు కానివ్వండి అట్లాగే కరోనా రోగుల్ని మరి దాంట్లో క్వారంటైన్ చేయడానికి ఉపయోగించడం ద్వారా ప్రజలని ఈ ప్రమాదం నుంచి కాపాడటం సాధ్యమైందనేది సిబిఐగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా జనరల్ హాస్పిటల్కి రావాలంటే మరి ఏదైతే మరి మెయిన్ గేట్ దగ్గర రాగానే లోపలికి వస్తే ఒక రకమైన ఫీలింగ్ తోటి జనరల్ ఆసుపత్రికి వచ్చేవాళ్ళంతా కూడా ఈ కరోనా కోసం కరోనాతోటి భయపడాల్సి వస్తూ ఉంది అట్లా కాకుండా ఈ కరోనా పేజీలకు సంబంధించి మొత్తం కూడా టెస్టులన్నీ కూడా మరి నాట్కో బిల్డింగ్లో చేయడం ద్వారా
అక్కడ క్వారంటైన్ చేయడం ద్వారా ఈ అక్కడ ఉన్న రోగుల్ని నార్మల్ రోగులందరూ కూడా కాపాడడం సాధ్యమైందని అట్లాగే మరి ఈ శవాలకు సంబంధించి మరి నగరంలో ఒకే ఒక బజార్ వాటికలో ఈ దహన క్రియలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో మరి దాని కెపాసిటీ చూస్తే కేవలం నాలుగు మరి నలుగురిని మాత్రమే దాని దహన సంస్కారాలు చేయడానికి సాధ్యమైంది దహనానికి సంబంధించి మరి ఇక్కడ హాస్పిటల్ చూస్తే మరి సుమారు కూడా 50 పైన ఉన్నాయని తెలుస్తూ ఉంది హాస్పిటల్ కెపాసిటీ మాత్రం మాత్రి బాక్సులను మాత్రం 40 మరి పరిస్థితిలో మరి అన్ని కూడా ఎక్కువైన పరిస్థితిలో సామూహికంగా ఏదైతే చనిపోయిన వారి బంధువుల పరిమిషన్ తోటి ప్రభుత్వం వీళ్ళందరూ ఈ బాడీలన్నీ కూడా తరలించడానికి మరి కరోనా నియమ నిబంధనల తోటి వాళ్ళని మరి దహనం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం మరి ఇప్పటికే 50 ఉంటే మరి వచ్చే కేసులన్నీ కూడా పెడతానికి కూడా సాధ్యంగా పరిస్థితిలో ఉంది అందువల్ల అధికారులు కూడా మరి దాని కరెక్ట్ గా కూడా మరి అభివృద్ధి కమిటీకి చైర్మన్ గారు వారు సూచన చేసి నాటకో బిల్డింగ్ ని ఈ కరోనా వైద్యుల కోసం ఉపయోగపెట్టాలని కోరుతా ఉన్నాం అట్లాగే జనరల్ హాస్పిటల్ సంబంధించి నర్సులు కానివ్వండి డాక్టర్లు వీళ్ళంతా ఎవరైతే కరోనా వల్ల మరి కరోనా రోగులుగా మారారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మరి ఒక క్వారంటైన్ సెంటర్లో వాళ్ళకి వైద్యులు వైద్యం అందించాలని కూడా మరి సిబిఐగా కోరుతా ఉన్నాం యూనివర్సిటీ అండ్ కాలేజ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఎస్టిఎఫ్ఐ మొదలైన అధ్యాపక ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అంటే జూలై 29న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా విధానాలకు సంబంధించి వెంటనే మార్పు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆన్లైన్ పరీక్షల మొత్తాన్ని కూడా రద్దు చేసి ఇప్పుడు పీజీ తదితర కోర్సులకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఉత్తీర్ణత కల్పించాలని కోరుతా ఉన్నాం అలాగే కేవలం ఆన్లైన్ క్లాసులే నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తూ ఉంది దీనివల్ల ఒక డిజిటల్ డివైడ్ ఏర్పడుద్ది అందువలన ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులను మిళితం చేసి పేద ఈ దేశంలో ఉన్న పేద విద్యార్థులకు కూడా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే సిలబస్కు సంబంధించి కూడా వాటిని తొలగించేటప్పుడు నిపుణులు మేధావులతో చర్చించి మాత్రమే చేయాలని చేస్తూ ఉన్నాం అందుకని ఇటువంటి అనేక డిమాండ్లతో జూలై 29న అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న నిరసనలకి పీడిఎఫ్ ఎమ్మెల్సీల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం మహమ్మారి రోజు రోజుకి తీవ్రతరం అయి మానవాళిని కబళిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలు మాటలకే పరిమితమైనందువల్ల కరోనా పేషెంట్లు కానీ వారి తాలూకా బంధువులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు కరోనా వచ్చి పాజిటివ్ వచ్చి క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవని క్వారంటైన్ కేంద్రాల నుంచి అనేక మంది ఫోన్ ద్వారా చెప్తా ఉన్నారు అలాగే జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళకి బెడ్స్ లేక కొత్తగా వెళ్ళిన పేషెంట్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాక తగు సంఖ్యలో వైద్య సౌకర్యాలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందికి కరోనా పేషెంట్లు వాళ్ళ తాలూకా బంధువులు ఇబ్బంది పడుతూ ఉండటం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా పేషెంట్ ఎవరన్నా వెళ్తే ఇవ్వడానికి బెడ్స్ ఖాళీగా లేనటువంటి దుస్థితి నెలకొని ఉంది అందువల్ల కరోనాతోటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వాలు మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే కరోనా వచ్చి మృతి చెందినటువంటి వాళ్ళకి డెడ్ బాడీని ఇవ్వడానికి చాలా ఆలస్యం అవుతూ ఉంది బాడీలన్నీ కూడా ఇప్పటికే శవాగారంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి దుర్గంధపూరితంగా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అలాగే శవాగారం సమీప ప్రాంతం కానీ
ఏర్పడేటువంటి ప్రమాదం ఉన్నది. లోపల శవాల గుట్టలు, బయట ఆ బాడీలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు వినలేనటువంటి పరిస్థితుల్లో ఉందం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. అందువల్ల ఈ యొక్క ఎవరైతే ట్రేస్ అవుట్ కానటువంటి బాడీలు ఉన్నాయో, ఎవరైతే ఇళ్ళకి తీసుకెళ్లకుండా ఉన్నటువంటి బాడీలు ఉన్నాయో, ఆ బాడీలన్నీ గుట్టలు గుట్టలుగా పేర్చకుండా ఎక్కడో ఒక చోట ఊరు చివరిలో ఎక్కడో ఒక చోట ప్రత్యేకంగా కోవిడ్ మృతులకి శ్మశాన వాటికను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఒకే రోజు పదుల సంఖ్యలో దానం చేయడానికి కూడా కావలసినటువంటి పద్ధతుల్లో ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి మహాప్రస్థానంలో కేవలం ఐదుగురికి మాత్రమే రోజుకి అవకాశం ఉన్నందువల్ల ప్రతిరోజు అనేక ఎక్కువ సంఖ్యలో మృతులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సౌకర్యాలు సరిపోవట్లేదు. కాబట్టి క్వారంటైన్ కేంద్రాల్లో కరోనా బాధితులకి మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలి. అలాగే జనరల్ హాస్పిటల్లో తగు సంఖ్యలో బెడ్స్ని కరోనా పేషెంట్స్ కోసం పెంచాలి. ఎవరైనా మరణిస్తే వాళ్ళకి సంబంధించి ఆయా శ్మశాన వాటికలకు సంబంధించి గుంటూరులోనే లేదా చుట్టుపక్కల ఎక్కడో చోట అనుకూలమైన ప్రాంతంలో ప్రభుత్వమే శ్మశాన వాటికని కరోనా మృతులకి ఏర్పాటు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలనే ఉద్దేశంతో 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన 25,000 మంది రైతుల జీవితాలకు సంబంధించిన అంశం అమరావతి రాజధాని పోరాటం. ఈ రోజుకి పోరాటం మొదలుపెట్టి సకల జనులు 225 రోజులు పూర్తయిన సందర్భంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల మధ్య స్వార్థపూరిత స్వప్రయోజనాల కోసం దయచేసి రైతులను బలి చేయొద్దని చెప్పి ముఖ్య ఉద్దేశంతో కోరుతా ఉన్నాము. ఈరోజు అమరావతి యోజన చేసే ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నేతృత్వంలో ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఎవరెళ్లలో వాళ్ళు మేము అమరావతి రాజధాని ఒకటే ఉండాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ గారిని ప్రార్థిస్తూ ఈరోజు 12 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 2020 సంవత్సరానికి గాను 40,400 కోట్లు అప్పు చేశారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి అభివృద్ధిని వికేంద్రీకరించారు డబ్బులుంటే, అంతేగాని అధికార వికేంద్రీకరణ పేరుతో ఖర్చుతో కూడుకున్న రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టే పరిస్థితులు ఉన్న ఈ 3 రాజధానుల బిల్లు, సిఆర్డి రద్దు బిల్లును ఏ విధంగా మీరు ఆ గవర్నర్ గారికి పంపారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే మీరు చేసిన 1 సంవత్సరానికి 40,400 కోట్లు అప్పు చేశారు. అలాగే ఏప్రిల్ మే నెలకు గాను మీరు చేసిన అప్పు ఎంత అండి? 29,418 కోట్లు అప్పు చేశారు. అంటే సగటున కాపీ లెక్కల ప్రకారం నేను చెప్తుంది, రోజుకి 482 కోట్లు మీరు అప్పు చేశారంటే ఈ అప్పు వల్ల మీకు ఏదైనా ఉత్పాదక వ్యయం పెరిగిందా అంటే కేవలం పప్పు బెల్లాలు పంచుకోవడానికి సంక్షేమ పథకాల కోసం మీరు ఉపయోగించారని అర్థమవుతా ఉంది. సంపద సృష్టించే మార్గం లేదు, అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులు కూర్పిస్తూ ఈ యొక్క 3 రాజధానుల బిల్లు అవసరం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం అయ్యా గవర్నర్ గారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ పేరుతో కేవలం 6,629 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు భరించేలా అమరావతికి తన యొక్క ఆర్థిక సంపద తనే సృష్టించుకునేలా ఈ యొక్క ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వం నిర్ణయిస్తే మీరు చేతగాక ఎలా సంపద సృష్టించాలి, ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో చేతగాక మీరు ఈ విధంగా నిరంకుశ పోగడలతో రైతుల మానసిక క్షోభకు గురి చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి నిర్ణయం మంచిది కాదని తెలియజేస్తూ దయచేసి రాజనీతి కోవిదుగా ఉన్న రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ గారు వెంటనే రాష్ట్రపతి గారికి సిఫార్సు చేసి రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి
అమరావతి యోజన చేసే తరపున అభ్యర్థిస్తా ఉన్నాం, ప్రార్థిస్తా ఉన్నాం. జై అమరావతి. జై జై అమరావతి.